అందరికి నమస్కారం. నేను మీ విష్ణుకట్ల శ్రీరామచంద్రమూర్తి. మనం ఈరోజున సుందర రాగం గురించి మనం ముచ్చటించుకుందాం కొంచెంసేపు. నటభై రవిలో జన్యం హిందోళ సగమదని సాని దమగస. వాస్తవంగా ఆలోచిస్తే అంటే పూర్వాచారం త్యాగరాజ కీర్తన సంప్రదాయానికి ముందు ఈ హిందోళ చతుశ్రుదేవతంతో ఉన్నదని పండితుల అభిప్రాయం. అందుకని త్యాగరాజ స్వామి వారు కూడా హిందోళ రాగంలో మనసులోని మర్మము తెలుసుకో మాన రక్షక అనేటువంటి కృతిలో చతుశ్రుదేవతం వేసి ఆయన రచన చేసినట్లుగా మనకి పండితుల ద్వారా తెలుస్తుంది. అయితే సగమద నిస సానిగమగస ఇది సేమ్ ఇలాంటి ఇదే ముచ్చిన హిందుస్థానీ సంగీతంలో మాల్కోస్. కాబట్టి హిందూస్థా అంటే తర్వాత ఆధునిక కాలంలో ఈ హిందోళ రాగాన్ని శుద్ధదేవతంతో మాల్కోస్ యొక్క ఆ రాగం నుంచి దత్తత తీసుకున్నట్టు హిందుస్థానీ సంగీతం నుంచి దత్తత తీసుకున్నట్లుగా కూడా మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. అంటే ఇప్పుడు కాలక్రమంలో మొత్తం అంతా కూడాను శుద్ధదేవత ప్రయోగంతోనే రాగం పాడుతున్నారు, చతుర్దేవత ప్రయోగంతో పాడలేదు. ఈ చతుర్దేవత ప్రయోగంతో పాడినటువంటి అంశం మరుగున పడిపోయింది. సంచారం పాడితే విద్యార్థిని విద్యార్థులకి ఎంతవరకు అవగాహన అవుతుంది రాగం అని మనం ఆలోచిస్తే, ఇది అంటే వారి వారి యొక్క కల్పనా శక్తిని బట్టి రాగం విస్తృతంగా ఆలాపన చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హిందోళ విస్తృతమైనటువంటి రాగాలాపనకు అవకాశం ఉండడం త్రిస్థాయి రాగం, అన్ని వేళలా పాడదగిన వర్ణనకి అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే ముఖ్య ఉద్దేశం సర్వస్వర మూర్ఛనాకారక రాగం, అంటే ఏ స్వరం తీసుకున్న ఏ స్వరంతో కూడాను ఇంకొక రాగం యొక్క మూర్ఛ వస్తుంది. అందువల్ల వీటిని సర్వస్వర మూర్ఛనాకారక రాగాలు కర్ణాటక సంగీతంలో ఐదు ఉన్నాయి. మోహన, హిందోళ, ఉదయ రవిచంద్రిక, మధ్యమావతి, శుద్ధ సావేరి. ఒక రాగం తీసుకుంటే మిగతా ఈ చెప్పిన ఐదు రాగాల్లో ఉంటే మిగతా నాలుగు రాగాలు ఆ మూర్ఛలు వస్తాయి. వీటిని సర్వస్వర మూర్ఛనాకారక రాగాలు అంటారు. సరే, వాటి గురించి మనం థియరీలో మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. కాబట్టి
విద్యార్థి దశలో రాగాలాపన నేర్చుకునే క్రమంలో హిందూ అలా నేర్చుకోవాలనుకుంటే ఎలాగా ఏ విధంగా పాడితే విద్యార్థికి అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు నేను విద్యార్థిని విద్యార్థిని ఉద్దేశించి రాగ సంచారం స్వరంతో చెప్తాను. దీనివల్ల చక్కగా ఈ రాసుకునే విధానంలో కరెక్ట్గా ఉంటే రాగాన్ని ప్రాక్టీస్ చేసి ప్రతిభావంతంగా పాడటానికి అవకాశం ఉంటుంది. మగ మా మగమగర మగ మా మగమ మగ తదర సగ మదన్న సదాని సని నిదాని సదరణ సమగమ సగమ తదరణ తరాల తదరణ సమామ సమాగ స తదరణ తదరణ ని సగ స స ని గ గ గ గ గ గ గ గ మగ సదాని సగ మదని తదరణి ఇది ఇన్స్ట్రుమెంటల్ నేర్చుకునే వాళ్ళు కూడా ఇది ఉపయోగకరమైన విధానం. వీణ కానీ వైలిన్ కానీ ఏదైనా కానీ ఇన్స్ట్రుమెంట్లో ఆ సంగతిని ఎలా పలికించాలి, ఈ స్వరం రాసుకుని ఆ రకంగా సాధన చేసుకోవచ్చు. సగమదని తర సని సని తమదని త లింక్ తదరణి సమదని
ధని ధని ధమ ధమ గమ ధని స అని ఎలాగంటే ఆ స్ఫూర్తాలతో కూడుకున్నటువంటి గమక సమ దాని రూపం చెప్తాను. సమ గగదమని దాన్ని స్ఫూర్తంతో మదని tadarana sagamada gamada mamaga sada dani sani nidada mamaga gasa na danana tarara sani gasa na dani sada dani gasada ni gasa ఇప్పుడు ఈ స్వరం రాసుకున్నా, ఇది సాధన చేస్తున్నా. ఇది కాకుండా అసలు మామూలుగా ప్రయోగాలు ఎలా ఉంటుంది హిందువులకు ప్రయోగాలు అని సూక్ష్మంగా మనం తెలుసుకోదలుచుకుంటే Ta-d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 a-
మరొక సందర్భంలో తానం ఎలా పాడాలి అనే దాని మీద మనం మళ్ళీ ప్రత్యేకమైనటువంటి అంశంతో మనం నేర్చుకుందాం. అప్పటి వరకు ఇది సాధన చేసి విద్యోల రాగాన్ని ప్రతిభావంతంగా పాడటానికి విద్యార్థులందరూ కూడాను ప్రయత్నించాలని ఆశిస్తూ వారిని ఆశీర్వదిస్తూ విష్ణుమట్ల శిరాజం అండి. నమస్కారం.